హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి ఈరోజు చికెన్, అంటే చికెన్ పకోడా చేస్తున్నాము. చికెన్ పకోడా అంటే అందరూ వెరైటీ వెరైటీగా చేస్తున్నారు కాబట్టి మేము ఎలా చేస్తామో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి చాన్ రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. కొద్దిగా టైం వీక్లీ వన్ వీడియో షూట్ చేస్తున్నాను. కొద్దిగా వర్క్ ఉండి చేయలేకపోతున్నాను, ఐఎమ్ సారీ. నెక్స్ట్ వచ్చి వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నాం, చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ పకోడాకి ఏమేం కావాలా మొత్తానికి చెప్తాను. ఇంకో విషయం ఏమంటే చికెన్ పకోడాకి ఏ విధంగా కలుపుకుంటే ఏ టేస్ట్ వస్తుంది, ఏమేమి వేస్తామో చెప్తాము మొత్తము. సరేనా ఫ్రెండ్స్, చూద్దామా. నెక్స్ట్ ఫస్ట్ అల్లం పేస్ట్, చికెన్ బాగా కడిగిన తర్వాత నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసినాము. తర్వాత మొక్కజొన్న పిండి అన్నమాట, కార్న్ఫ్లేవర్. ఓకేనా ఫ్రెండ్స్, కార్న్ఫ్లేవర్ అంటే కొద్దిగా తెచ్చుకున్నాము, అది వేసాము. మనకు సరిపడంత వేసుకోవాలన్నమాట, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. ఈ కార్న్ఫ్లేవర్ అనేది ఏమవుతుందంటే మొక్కజొన్న పిండి బాగా చికెన్కి మసాలా బాగా పట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ కలర్, అంటే ఈ కలర్ ఎక్కువ యూస్ చేయకూడదు, మేము కొద్దిగానే యూస్ చేస్తాం ఎందుకంటే రెడ్ కలర్లో వస్తాయి, బాగుంటుంది. చికెన్ పకోడా అంటే టేస్ట్ అనమాట. రమ ఈరోజు చికెన్ పకోడా చేస్తుంది. ఈరోజు సండే కాబట్టి చికెన్ పకోడా. నెక్స్ట్ వచ్చి చికెన్ మసాలా ప్యాకెట్, వీళ్ళ చికెన్ 65, చికెన్ 70 అన్నీ ఇవే ఉంటాయి. చికెన్ 65 నా కూతురు చికెన్ పకోడా వెయిటింగ్. కోడిగుడ్డు కానీ కొడతాం అనమాట. కోడిగుడ్డు కొట్టడం వల్ల టేస్ట్ మరింత ఇంకా బాగుంటుంది అనమాట, చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. హలో మేడం, హలో, హాయ్ అప్పు. సాల్ట్ తగినంత వేసుకునింది రమా, సాల్ట్ తగినంత వేసుకునింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కారపొడి తగినంత వేసుకోవాలన్నమాట, కారపొడి తగినంత వేసుకోవాలి ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే మళ్ళీ తినలేము. కొద్దిగా నిమ్మకాయ వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందన్నమాట ఫ్రెండ్స్. మనం చికెన్ పకోడాకి కావాల్సిన అన్ని చూసినాం కదా, ఇలా నిమ్మకాయ వేస్తే లాస్ట్లో నిమ్మకాయ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఎక్కువగా వస్తుందన్నమాట, ఎందుకంటే ఆ కారం ఎక్కువ వేయినా కానీ ఈ నిమ్మకాయ తగ్గిస్తుంది అన్నమాట. నిమ్మకాయ వేస్తుంది అంతే ఫ్రెండ్స్, చూసినారు కదా కార్న్ఫ్లేవరు కలరు, మొక్కజొన్న పిండి కార్న్ఫ్లేవర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి కొద్దిగా సాల్ట్ కారము అల్లం పేస్ట్ అనమాట. అల్లం పేస్ట్ వేసిన తర్వాత చికెన్ 65 చూసారు కదండి, చికెన్ 65 ఇలా ఇది ఒకటి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కలపాలన్నమాట, ఇంకా నెక్స్ట్ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్, బాగా స్పైసీగా నూనెలోకి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా నూనె, అంటే చూశారు కదండి ఫ్రెండ్స్ మొత్తానికి ఇలా జరిగిందనమాట, మొత్తం కలుపుకున్నాము. నెక్స్ట్ ఇంకా మనము చేయబోతున్నది ఏంటంటే నెక్స్ట్ బాండీ పెట్టి నూనె వేసి బాగా కంచాలన్నమాట. నూనె కాగిన తర్వాత వేరమ్మా, బయట చలి ఎక్కువగా ఉంది, లోపల చికెన్ పకోడా వేడివేడిగా చికెన్ పకోడా అనమాట. అలా వేయడం వల్ల బాగా కాలిన తర్వాత ఎత్తాలన్నమాట. చికెన్ పకోడా బాగా వేగుతుంది, రమా స్పెషల్ అన్నమాట. రమాదేవి తిని చూసి చచ్చేసాం. మొత్తానికి చికెన్ పకోడా రెడీ అయింది, టేస్ట్ చేసి ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తా, చూసి చెప్తాను అన్నమాట. తొందరగా వేసి కాలేది తినేస్తా.
సూపర్ టేస్ట్ చాలా బాగా చేసింది అమ్మా మంచి టేస్ట్ అన్నమాట చికెన్ పకోడా ఈ చలికి దీనికి చాలా వేడి వేడిగా ఇట్లా చేసుకుంటే హ్యాపీనే వేరే బా సూపర్ కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్.